బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మీ బిడ్డ మమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమడుగుతా ఉన్నాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీకు పలాని మంచి నేను చేశా కాబట్టి నాకు ఓట్లయ్యండి అని చెప్పి అడగడం లేదు. ఆ పెద్ద మనిషి ఏమడుగుతా ఉన్నాడు, మంచి చేశాను కాబట్టి ఓటు అడగడం లేదు, మోసం చేసేందుకు మళ్ళీ ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు మీకు కేజీ బంగారం ఇస్తాను, మీ ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చివరికి తన సొంత నియోజకవర్గమైన కుప్పం, ఆ కుప్పానికి కూడా 34 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ సొంత నియోజకవర్గం కుప్పంలోకి నీరిచ్చిన చరిత్ర కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇక కుప్పానికే నీరివ్వని ఈ చంద్రబాబు నాయుడు గారు 34 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం కుప్పానికి నీళ్ళివ్వని ఈ చంద్రబాబు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా నీళ్ళివ్వని ఈ చంద్రబాబు నాయుడు మన మాచర్లకు, మన పలనాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్ద మనిషి నీరిస్తాను అని చెబితే నమ్మగలరా, నమ్మగలుగుతామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా. కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు ఊకొనిస్తాను అని చెప్పి అన్నాడట వాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అవే కదా మనందరికీ కూడా గుర్తుకొస్తాయని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గం కుప్పానికి కనీసం రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇదే పెద్ద మనిషి తన కుప్పం నియోజకవర్గంలో కనీసం రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేని ఈ పెద్ద మనిషి ఇక మన పలనాడుకు కానీ మరో ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ మన కుటుంబాలకు కానీ మన సామాజిక వర్గాలకు కానీ మంచి చేస్తారు అని చెప్పి ఎవరైనా ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాట వస్తే నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. చివరికి కుప్పంకు నీళ్లు కావాలన్నా, చివరికి కుప్పంకు రెవెన్యూ డివిజన్ కావాలన్నా కూడా చేసేది మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని చెప్పిన మనిషి చివరికి పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాకపోగా ఏ గ్రేడు బి గ్రేడు సంఘాలుగా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ సంఘాలన్నీ కూడా సి గ్రేడ్ గాను డి గ్రేడ్ గాను ఆ సంఘాలన్నీ కూడా వారి పరపతి దిగజారిన పరిస్థితులు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. చివరికి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అప్పులు పాలు చేసిన ఇలాంటి బాబు, నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అప్పుల పాలు చేసిన ఇలాంటి బాబు ఒక జగనన్న అమ్మఒడి కానీ, ఒక జగనన్న వైఎస్ఆర్ ఆసరా కానీ, ఒక వైఎస్ఆర్ చేయూత కానీ, ఒక సున్నా వడ్డీ కానీ నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయటం కానీ ఇవన్నీ ఏనాడైనా చేయగలిగాడా? ఆయన చేస్తానంటే నమ్మగలమా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ పెద్ద మనిషిని చూస్తే ఒక సామెత గుర్తుకొస్తుంది, ఒక ఆయన ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటాడట.